ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు నల్గొండ పట్టణంలో ఆకస్మిక తనిఖీలు చేశారు. సారా నిర్మూలన జిల్లాగా నల్గొండను ప్రకటించిన అధికారులు ఏ మేరకు సారాను నిషేధించారో వాస్తవ పరిస్థితులు తెలుసుకునేందుకే ఆయన ఆకస్మికంగా పర్యటించారు. జిల్లా కేంద్రంలోని గొల్లగూడ స్లమ్ ఏరియాలో గతంలో సారా అమ్మిన ఓ ఇంట్లోకి వెళ్లిన మంత్రి అక్కడున్న రేణుక అనే మహిళను సారా అమ్ముతున్నారా అని ప్రశ్నించారు. అమ్మడం లేదని చెప్పిన తర్వాత అధికారులతో కలిసి ఇంటిని తనిఖీ చేశారు. ఆ ఇంట్లో సారా లేదని నిర్ధారించుకున్న మంత్రి మహిళకు ప్రత్యామ్నాయ మార్గం చూపిస్తామని హామీ ఇచ్చారు. అక్కడికక్కడే రేణుకకు 50,000 రూపాయల ఆర్థిక సాయం కూడా చేశారు. ఎప్పుడైతే గుడంబ పైన ఉక్కు పాదం పెట్టేసి దీన్ని అస్సలు నామరూపాలు లేకుండా చేయాలని అనుకున్నప్పుడు దాన్నే జీవనాధారంగా చేసుకొని బతికే కొన్ని కుటుంబాలన్నీ మా దృష్టికి వస్తూ ఉన్నాయి. రిహాబిలిటేషన్ కింద ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి గారు చెప్పేసి ముఖ్యమంత్రి గారు గుడంబ బంద్ చేయమని ఒకటే చెప్పరు. ఆ బంద్ చేసే కుటుంబాలకు జీవనోపాధి గారు చూపించే బాధ్యత మా ప్రభుత్వం పైన, మా ముఖ్యమంత్రి పైన, నా పైన, మంత్రివర్గం పైన బాధ్యత ఉంటుంది. ఖచ్చితంగా అటువంటి కుటుంబాలకి ప్రభుత్వం అండగా ఉంటుంది.